अंदुके इंतगा मी मंचि कोसं मी बिड्ड आलोचन चेसे मनंदरि प्रभुत्वानिकि केवलं तेडा गमनिंचमनि अडुगुता उन्ना प्रति क्षणं ना वाळ्ळु बागुंडालि ना एस्सीलु बागुंडालि ना एस्टीलु बागुंडालि ना बीसीलु बागुंडालि ना मैनारिटीलु बागुंडालि अनि चेप्पि तपिंचे मी बिड्ड प्रभुत्वं ఎప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేస్తా ఉంటే మీ బిడ్డ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాడు బాబు గారికి గుర్తుకొస్తారు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నోట మచ్చకారులైనా మొత్తంగా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా గత పాలకులకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తుకొస్తారు అంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆ పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ అందరిని కూడా సవినయంగా కోరుతా ఉన్నాను వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా నేను చేసిన మంచిని నమ్ముకుంటా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను నేను దేవుడిని నమ్ముకున్నాను మరో వంక ఏ మంచి చేయని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వీరిద్దరూ నమ్ముకునింది ఏమిటో తెలుసా పొత్తుల్ని నమ్ముకున్నారు ఎత్తుల్ని నమ్ముకున్నారు జిత్తుల్ని నమ్ముకున్నారు కుయుక్తుల్ని నమ్ముకున్నారు వీళ్ళిద్దరు పద్నాలుగేళ్లగా సీఎంగా ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పేరు చెప్తే ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి చేశాడని కానీ ఒక్క మంచి స్కీమ్ కానీ మనకందరికీ ఎవరికి గుర్తుకు రాదు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఒక్కటే అదేమిటో తెలుసా వెన్నుపోటు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటు గుర్తుకొస్తుంది మోసం గుర్తుకొస్తుంది కుతంత్రాలు గుర్తుకొస్తాయి పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్దతిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఇక మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు రెండు సినిమాలకు మధ్య షూటింగ్లో విరామంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పొలిటికల్ మీటింగులు పెట్టడానికి ఆ పొలిటికల్ మీటింగులు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతా ఉంటాడు 4 రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతా ఉంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్
ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద గాని మన పేదల మీద గాని మన ప్రజల మీద గాని ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు. కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు. విచిత్రం ఏమిటంటే మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మీ బిడ్డ తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సీఎం గా ఉండగా ఆయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తన ప్యాలెస్ కట్టుకుంటాడు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వీరి పార్టీలు వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు ఒక దత్త తండ్రి. వీరి పార్టీలు వీరి సిద్ధాంతం ఒకటే, మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్లో నివాసం ఉండడం. ఇది వీళ్ళిద్దరూ చేస్తా ఉన్న పని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాటలో నుంచి నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలేకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం 2వ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలలో, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో కనీసం తన తరఫున పోటీకి పెట్టే